ఒక్క మంత్రికి కూడా వ్యవసాయంపై అవగాహన లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఆంధ్ర బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. నీళ్లను ఎలా ఎత్తిపోయాలో ప్రభుత్వానికి సోయలేదని మండిపడ్డారు. నీళ్లు ఎలా లిఫ్ట్ చేయాలో కూడా తెలుసు కాబట్టి కేసీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను నిర్మించారన్నారు జగదీష్ రెడ్డి. రైతాంగానికి నీళ్ళు ఎట్లా అందించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కనబడడం లేదు. ఒక్క మంత్రికి అవగాహన లేదు, ముఖ్యమంత్రి కంటే ఆయన తెలియదు, వ్యవసాయం అంటే ఎందుకు తెలియని మంత్రులు వాళ్ళ జీవిత కాలంలో ఎన్నడూ వాళ్ళ రాజకీయ చరిత్రలో నీళ్ల గురించి ఆలోచించిన వాళ్ళు కూడా కాదు ఎవరు కూడా వీళ్ళు. ప్రత్యేకించి రైతాంగం గురించి అసలే ఆలోచించిన వాళ్ళు కాదు. కేవలం వీళ్ళ గత ఆంధ్ర బాసుల మోచేతి కింద పెరిగిన వీళ్లకు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి, తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా ఆదుకోవాలి, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న సోయి ఏమాత్రం కనబడతలేదు. తెలంగాణ ఎప్పటికైనా లిఫ్టుల మీదనే ఆధారపడి బతకాల్సిన పరిస్థితి. మనకున్న భౌగోళిక పరిస్థితులలో దక్షిణం వైపున కృష్ణ కావచ్చు, ఉత్తరం వైపున గోదావరి కావచ్చు, కింది ప్రాంతాల్లో ప్రవహిస్తున్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి జిల్లాకు కూడా నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా మాత్రమే తెచ్చుకోవాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి, సమైక్యాంధ్ర పాలకులకు తెలంగాణ రైతాంగం అంటే సోయలేదు కాబట్టి, తెలంగాణ రైతాంగాన్ని రైతులాగా చూడలేదు కాబట్టి కృష్ణా గోదావరి నీళ్ళంటే కేవలం ఆంధ్ర కొరకే పుట్టినవి అని అనుకున్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలన్నీ అట్లే ఉండే, వాళ్ళ ప్రాజెక్టుల రూపకల్పన కూడా మొత్తం అదే పద్ధతిలో జరిగింది. వాళ్ళ మోచేతి కింద పెరిగిన వాళ్ళు కాబట్టి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, జీవన్ రెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, ఎవరైనా సరే ఏ ఒక్కరికి కూడా తెలంగాణ సోయి లేదు. తెలంగాణ రైతాంగాన్ని ఎట్లా బతికించుకుందామన్న ఆలోచన లేదు.